సోనియా గాంధీ రేపు 13వ తారీఖు 13, 14 తారీఖులు చింతన్ బైఠక్. సాధారణంగా వామపక్షాలకి ఒక పదజాలం, కాంగ్రెస్ కు ఒక పదజాలం ఉంటుంది. వామపక్షాలు ఏదైనా వ్యూహరచన చేసేటప్పుడు వ్యూహాత్మక ఎత్తుగడ అంటారు. ఆ తర్వాత అది కనుక విఫలమైనటువంటి సందర్భంలో ముందుగా దాన్ని సమీక్షించుకుంటామంటారు, ఆత్మ సమీక్ష అంటారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి తప్పు జరిగిందని ఒప్పుకునేటట్టయితే కనుక చారిత్రక తప్పిదం అంటారు, లేదంటే ఇది చారిత్రక అవసరం అంటారు. ఇది వాళ్ళ పదజాలంతో కూడినటువంటి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తుంది, ఏదన్నా పనిచేసేటువంటి సందర్భంలో వ్యూహాత్మక ఎత్తుగడ అంటుంది. ఆ ఎత్తుగడ వికటించినప్పుడు, విఫలమైనప్పుడు చింతన్ బైఠక్ అంటుంది. అందరు నాయకులు ఒక 2 రోజుల పాటు అన్నీ వదిలేసి అక్కడ ఏర్పాటు చేసిన శిబిరాల్లో కూర్చుని మాట్లాడుకోవాలి. ఆ మాటల్లో దాని గురించినటువంటి లోపాలు చర్చించుకోవాలి, తదుపరి కార్యాచరణ చేయాలి. ఇప్పుడు మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక దాంట్లో అధికారంలో ఉంది, 3 రాష్ట్రాలు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. అంతకుముందు గోవా కావచ్చు, మణిపూర్ కావచ్చు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉత్తరాఖండ్లో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో అయితే దానికి హోప్స్ లేవు, కానీ ఓ 40-50 గెలుచుకుంటాం అనుకుంది. అదే సమయంలో పంజాబ్ మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటే అన్నీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో ఒక్క సీటుకి పరిమితం అయితే, అదే సందర్భంలో ఉత్తరాఖండ్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థానానికి కూడా తగినటువంటి స్టేజీ ఇబ్బంది పడుతూ సాధించినటువంటిది. మిగతా 2 చోట్ల అంతకుముందున సింగిల్ లార్జెస్ట్ పోయి భారతీయ జనతా పార్టీకి ఫుల్ మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఉత్తర పంజాబ్లో వచ్చేటప్పటికి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి, 2/3 మెజార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెట్టినటువంటి సిచ్యుయేషన్. వీటన్నిటి నేపథ్యంలో వ్యూహాలు పన్నింది రాహుల్ గాంధీ, ఓకే అంది సోనియా గాంధీ, అమలు చేసింది స్థానిక నాయకత్వం. విఫలమైనప్పుడు బాధ్యత అంతా వాళ్ళ మీదకు తోసేస్తారు, సహజంగా జరిగేది. అలాంటి చింతన్ బయటెక్ జరగబోతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు డబ్బులకు కొదవలేదు, ఇసిరేది, 100 కోట్ల రూపాయలు పెట్టి కొనేది పార్టీలను కొనటం కానీ లేకపోతే వ్యవహారాలు నడపడం కానీ. ఎందుకు అంటే అనేక చోట్ల ప్రతి చోట మనమే చూస్తాం, మన ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఉన్నటువంటి ఎంపీలు అత్యధిక ధనవంతులు, కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు, ఇట్లాంటి వాళ్ళందరూ పార్టీతో ఉంటూ ఉండేవాళ్ళు. ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ, మంత్రులు వీళ్ళందరూ కూడా బడా ధనవంతులే. కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నాక ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళల్లో? ఎవరు ఉండరు. వ్యాపారస్తుడు, పారిశ్రామికవేత్త, కాంట్రాక్టరు, ధనవంతుడు ఏం చూస్తాడు? తమకి మళ్ళీ అది కొనసాగించుకోవడానికి చూస్తారు, కానీ పార్టీ లాయలిస్టులు అనేమి ఉండరు. అందుకని ఒక మహారాష్ట్రలోనైనా, బెంగాల్లోనైనా, ఎక్కడైనా సరే కాంగ్రెస్ దెబ్బతిన్నాక శాంతం అయిపోతా వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 2 రాష్ట్రాల అధికారంలో ఉంది, అది రాజస్థాన్, ఛత్తీస్గఢ్. వాళ్ళిద్దరు పంపించే డబ్బులతో అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి పార్టీకి సంబంధించిన మిగతా చోట్ల. ఇప్పుడు సోనియా గాంధీ ఈ చింతన్ బయటకు సంబంధించినటువంటి సమీక్ష సందర్భంగా కాంగ్రెస్ నేతలకు ఒక పిలుపునిచ్చిందంట. ఎన్నో సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు పార్టీ ద్వారా వచ్చినటువంటి స్థాయి వలన అనేక ప్రయోజనాలు పొందారు. ఒక రకంగా చెప్పాలంటే మింగేశారు, ప్రభుత్వాల రూపంలో కానీ పార్టీ రూపంలో కానీ బెదిరించో, బ్రతిన్లాడో, అధికారాన్ని అడ్డం పెట్టుకునో బాగా తినేశారని డైరెక్ట్గా చెప్పకుండా, బాగా వెల్ సెటిల్ అయినటువంటి నాయకులు త్యాగాలు చేయాలి పార్టీ కోసం, అంటే ఆర్థికంగా సమకూర్చండి అని. అంటే ఎంత నిధులు వస్తాయో రేపు చింతన్ బయటకు దగ్గర కూర్చుంటారన్నమాట, దాన్ని బట్టి రేపు రాబోయేటువంటి ప్రధాన ఎన్నికలు, జాతీయ స్థాయి ఎన్నికలకు ఖర్చు ఉంటుంది కదా, 1000 కోట్ల రూపాయలు ఖర్చే ఉంటుంది. ఎందుకు? కనీసం బ్యానర్లు పంపించాలి, హోర్డింగులకి డబ్బులు పంపించాలా, మినిమం ఒక నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు మినిమం పంపించాలన్నా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5000 నియోజకవర్గాలకి పంపించాల్సినటువంటి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? పార్లమెంట్ స్థానానికి కనీసం 25 లక్షల రూపాయలు పంపించాలి, ఏది మెటీరియల్గా పంపించినా సరే అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఉన్నటువంటి నేతలందరినీ త్యాగం చేయమని అడుగుతోంది, అందించమని అడుగుతోంది, వింటారా లేదా అనేది చూడాలి.